కర్నూలు జిల్లా ఆలూరు మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎం నరసరావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి ఎర్రగోటి శేఖర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి వడ్డే రాజశేఖర్ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి దాదాపు గంటపాటు నిరసన తెలియజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గత నెల రోజులుగా అకాల వర్షాలతో రైతులు వేసుకున్న అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిందని, తక్షణమే రైతులకు పరిహారం చెల్లించాలని అన్నారు. నేటి వరకు రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే వరదల్లో పంటలు బాగా దెబ్బతినడం జరిగిందని అన్నారు. వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు రైతుల పొలాలను ఇంతవరకు పరిశీలించకపోవడం చాలా దారుణమన్నారు. అనంతరం రైతు సమస్యలపై తహసీల్దార్ వెంకటకృష్ణకి మెమొరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు ఎం నెట్టికల్, చాకలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు వెంటనే